చేస్తున్నాం, రిమాండ్ చేస్తున్నాం. సో దీంట్లో ఇప్పుడు జరిగినప్పుడు వారెంట్ లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారని కొంత సోషల్ మీడియాలో చూశాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వారెంట్ లేకుండా అరెస్ట్లు చేయొచ్చు. సెక్షన్ 41 సిఆర్పిసి చాలా స్పష్టంగా చెప్తుంది అన్నమాట. 41 సిఆర్పిసికి ఇంకోటి కింద 41 ఏ సిఆర్పిసి అని ఒకటి ఉంటుంది. 41 ఏ సిఆర్పిసిలో అది అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్, దాంట్లో వచ్చిన 2014లో వచ్చినటువంటి జడ్జిమెంట్ అనమాట, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్. దాని ప్రకారం నోటీస్ ఇచ్చి ఇవ్వాల్సిన పరిస్థితి కొన్ని కేసెస్లో ఉన్నాయని చెప్పి చెప్తుంటారు. బట్ ఏ పరిస్థితులు అయితే కొన్ని చోట్ల మనము 7 సంవత్సరాలు తక్కువ ఉన్నా కానీ కూడా మీరు అరెస్ట్ చేయొచ్చు. సెక్షన్ 41 చాలా స్పష్టంగా చెప్తుంది అనమాట, అరెస్ట్ వితౌట్ ఎ వారెంట్ బై ఎ పోలీస్ ఆఫీసర్, సెక్షన్ 41 చాలా స్పష్టంగా ఉంటుందన్నమాట. సో అందుకోసం ఎక్కడ కూడా వారెంట్ ఉండాలి, వారెంట్ లేకుండా నోటీస్ ఇవ్వకుండా ఎలా చేస్తారనేది కాదనమాట. సో వీ కెన్ డూ దట్, వీ హ్యావ్ ఎక్సైజ్ పవర్ అండర్ సెక్షన్ 41 సిఆర్పిసి. సో దాని కింద ఎక్సైజ్ చేసి చేసింది ఇది. అతను వారు 151లో చేశారు, 151 అక్కడ చేసినటువంటిది. అండ్ ఇంకోటి కూడా చూశాను నేను సోషల్ మీడియాలో, ఏది నా మీద అంటే ఆన్ మీ అండ్ అదర్ ఏసీపీ అండ్ అదర్స్ ఆల్సో సమ్ నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్కి వారు రిప్రజెంటేషన్ చేశారని చెప్పేసి ఇక్కడ కొంతమంది మహిళా ఎవరు బీజేపీ అధ్యక్షుడు గారు వాళ్ళు అని చెప్పేసి. సో దానికి కూడా దేశ ప్రొసీజర్ సెక్షన్ 46 ఆఫ్ సిఆర్పిసి చాలా స్పష్టంగా చెప్తుంది ఎలా అరెస్ట్ ఎలా చేయాలని చెప్పేసి. మేము ఫ్యూచర్ తప్పకుండా ఆ ప్రొసీజర్ ఫాలో అయ్యే చేశాము. నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ కూడా మేము లీగల్గా ఇది తప్పకుండా దానికి రిప్లై ఇవ్వగలుగుతాం, మేము ఆ సెక్షన్ 46 ప్రొసీజర్ ఏదైతే ఉందో ఫాలో అయ్యాం. అట్లనే పార్లమెంట్ స్పీకర్ గారికి కూడా మేము ఆల్రెడీ ఇంటిమేషన్, కూడా లోక్సభ స్పీకర్ గారికి కూడా ఇంటిమేషన్ ఇవ్వడం కూడా జరిగింది. ఎందుకంటే బండి సంజయ్ గారు పార్లమెంటు లోక్సభ సభ్యులు కాబట్టి వారికి సంబంధించినటువంటి అరెస్ట్ డీటెయిల్స్ అంతా కూడా లోక్సభ స్పీకర్ గారికి కూడా ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. అండ్ యా సెక్షన్స్ ఈ పెట్టిన దాని గురించి 120B క్రిమినల్ కాన్స్పిరసీ ఉంది, 420 చీటింగ్ ఉంది, తర్వాత 505 అనేది సర్క్యులేటింగ్ ఎనీ రిపోర్ట్ ఆర్ ఎనీ స్టేట్మెంట్ విత్ అన్ ఇంటెంట్ టు కాజ్ అలారం ఆర్ పబ్లిక్లో కొంత అయ్యి అనేది. సో తర్వాత పబ్లిక్ ఎగ్జామినేషన్ సంబంధించిన ప్రివెన్షన్ ఆఫ్ మాల్ ప్రాక్టీసెస్ యాక్ట్ పెట్టాము. అండ్ సెక్షన్ 66D ఆఫ్ ఐటీ యాక్ట్ అది కూడా పెట్టడం జరిగింది, ఎందుకంటే ఇది దీంట్లో చేశారు కాబట్టి. సో వీటిలన్నింటిలో కూడా మేము చేసింది పక్కా లీగల్ ప్రాసెస్లో పరి చేస్తున్నాం తప్ప కానీ ఎక్కడ కూడా ఇది ఈ పార్టీ అనో ఆ పార్టీ అనో చేసింది కానే కాదు. సో నెంబర్ వన్ ఏంటంటే కొంతమంది పార్టీల్లో బీజేపీ వాళ్ళకి షేర్ అయినా కానీ వాళ్ళని మేము చేయలేదు, ఎందుకంటే మెసేజ్ అందరికీ వెళ్తాయి. బట్ దాని ముందు జరిగిన పరిణామాలన్నిటి కూడా తీసుకున్నాము. చాలా కూడా కాల్స్ కూడా వీళ్ళ ఎవరు మన ఇప్పుడు ఇంకా మా కాల్ డేటా రావాల్సి ఉంది. కొన్ని కాల్స్ మనకి ఇప్పుడు ఇతను మహేష్ అనే అతనికి మన సంజయ్ గారి నెవి ఒక కౌశిక్ ఉన్నారు, అతనితో కూడా చాలా క్లోజ్ కాల్స్ అనేవి వచ్చాయి. ఇంకా కాల్ డేటా తీసుకున్న తర్వాత ఇంకా ఫర్దర్గా మనకి చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. కాల్ డేటా అండ్ ఫోన్ రిట్రీవ్ అయినప్పుడు ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. డేటా రిట్రీవ్ అయినప్పుడు అంతా కూడా వీళ్ళు చాలామంది డేటా డిలీట్ చేశారు, భయపడి డేటా డిలీట్ చేస్తున్నారు అమ్మా. సో బండి సంజయ్ గారు అసలు ఫోనే తీసుకురాలేదు, ఫోనే లేదని చెప్పి చెప్తున్నారు. సో ఇది జరిగిన ఇది పరిణామాలు. అండ్ ఐ థింక్ యూనో దీంట్లో రైట్ స్టూడెంట్స్ ఎస్పెషల్లీ సీ మీడియా మిత్రులు ఒకరు అడిగారు, సార్ రేపు ఎగ్జాము మరి లీక్ అవుతుందా ఉంటుందా అని చెప్పి ఎవరు అడిగారు నిన్న మన ప్రెస్ మీట్లో. ఎగ్జాక్ట్లీ దిస్ ఈజ్ వాట్ ఇస్ రిక్వైర్డ్, ఇది దిస్ ఈజ్ వాట్ ఇస్ యూనో అది ఎక్స్పెక్టెడ్. బీజేపీ మన ఇక్కడ ఈ పర్టికులర్ ఎపిసోడ్లో ఇదంతా చూస్తుంటే ప్రజల్లో ఒక రకమైనటువంటి ఆ ఇన్సెక్యూరిటీ, అంటే ఎస్పెషల్ ఎగ్జామ్ రాసేటటువంటి వాళ్ళలో ఈ ఇన్సెక్యూరిటీ లేకపోతే ఈ రకమైన ఫీలింగ్ రావడానికే ఈ ప్రాసెస్ అంతా జరిగిందని చెప్పి మేము భావిస్తున్నాం అన్నమాట. అంటే రేపు ఎగ్జామ్ ఉంటుందా లేదా ఎల్లుండి వస్తే సడన్గా పేపర్ సర్క్యులేట్ అవుతుంది అనుకోండి సోషల్ మీడియాలో, అందరూ ఆ పేపర్ ఇదే ఒరిజినల్ పేపర్ అని చెప్పి అందరూ తయారయ్యేంత కూడా పేపర్ కాకపోవచ్చు కూడా, అంటే ఒక రకమైన కన్ఫ్యూజన్ కూడా క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయ్యి తద్వారా ఏంటంటే మొత్తము ఈ ఎగ్జామినేషన్ సిస్టమ్ని ప్రాసెస్ని అండ్ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేటటువంటిది స్పష్టంగా ఇక్కడ మనకి కనబడుతుంది అన్నమాట. సో ఇది ఇన్వెస్టిగేషన్లో. సో ఇది మేము చాలా బ్యాలెన్స్డ్గా చేసాము, ఎక్కడ కూడా ఇక్కడ ఏంటి ఈ పార్టీ ఆ పార్టీ అనేది మీరు చూస్తున్నారు. గత ఇక్కడ చాలా నెలలు ఈ 4 నెలల నుంచి కూడా టీఆర్ఎస్ వాళ్ళని ఎక్కువ వాళ్ళని బీఆర్ఎస్ వాళ్ళని అరెస్ట్ చేశాం ఇక్కడ పలు కేసుల్లో కూడా, కాంగ్రెస్ వాళ్ళని చేశాము, బీజేపీ వాళ్ళని కూడా చేశాము, అందరినీ చేస్తున్నాం. ఎక్కువ అరెస్ట్ అయింది టీఆర్ఎస్ వాళ్ళే ఇక్కడ. సో అండ్ అట్లానే మీ ఇక్కడ దీంట్లో కూడా బీజేపీ వాళ్ళు చాలా లీడర్స్కి చేశారు, చేసిన తర్వాత కూడా మేము వాళ్ళందరినీ కూడా మేము పెట్టట్లేదు. ఇది జస్ట్ ఏదో హరాస్ చేయడానికో లేదని కాదు. బట్ ఎస్ ఇది తప్పకుండా బండి సంజయ్ గారు ఆయన డైరెక్షన్ మీద జరిగినటువంటిది ఇది బయటికి తీసుకొచ్చి ఇది